గైస్ చాలామందికి మొబైల్స్లో మన స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది ఒక మెయిల్స్ వల్ల. ఆ మెయిల్స్ని క్లియర్ చేయలేక క్లియర్ చేసినా అని మళ్ళీ రిపీటెడ్గా మనకు మెయిల్స్ అయితే వస్తే స్టోరేజ్ అయితే మనకు ఎప్పుడు ఫుల్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ మెయిల్స్ అనేవి మనం ఎలా రాకుండా చూడాలని చెప్పి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే తెలుసుకుందాం. అండ్ మెయిల్స్ మీరు ఎలాగో ఎప్పటిలాగానే మీరు సెలెక్ట్ చేసి అయితే డిలీట్ అయితే చేస్తారు. అండ్ అది తెలియకపోతే ఆ వీడియో కూడా పెడతా. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ మెయిల్స్ అన్నింటినీ అన్సబ్స్క్రైబ్ అనేది ఎలా చేయాలి, ఒకటేసారి సింగిల్ క్లిక్తోని అన్సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అలాంటి వీడియో అదే. అండ్ మనకు ఎలాంటి మెయిల్స్ అయితే ఇబ్బంది ఉండేది, మన స్టోరేజ్ అనేది ఎప్పటికీ ఫుల్ కాకుండా మనం ఎలా చూసుకోవాలని చూద్దాం. అండ్ జస్ట్ ఏం లేదు, ఒక వెబ్సైట్ అవుతుంది, ఆ వెబ్సైట్ నేను చూపిస్తాను. మీరు మొబైల్స్లో కూడా ఆ వెబ్సైట్ అనేది యూజ్ చేయొచ్చు అండ్ సిస్టంలో కూడా ఇవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ జస్ట్ మీరు ఏం లేదు, వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ ఏం లేదు, ఇక్కడ సర్చ్ బార్లో మనకు అన్రోల్ డాట్ మీ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ని అయితే డైరెక్ట్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించేది క్లీన్ అప్ యువర్ ఇన్బాక్స్ అని ఉంది కదా, కింద గెట్ స్టార్టెడ్ నౌ అని చెప్పి ప్రెస్ చేసుకోండి. మీరైతే మన ఏమంటారు జీమెయిల్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే మీరు ఏ జీమెయిల్ అయితే జీమెయిల్ నుంచి సైన్ అప్ కావండి. సైన్ అప్ అయితే మీకు అక్కడ నుంచి అయితే మీరు ఏమైతే సబ్స్క్రైబ్ అయ్యారో అవన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తాయి అన్నట్టు. అవన్నీ మనం ఒకటేసారి అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి. కంటిన్యూ చేస్తే పట్టండి, గాట్ ఇట్. ఇక్కడ ఇవన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఆల్ డన్, వి ఫౌండ్ సమ్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్స్ ఇన్ యువర్ ఇన్బాక్స్ అని ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది. స్టార్టెడ్ ఎడింగ్ అని రాగానే మనకి ఇక్కడ కొన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తాయి. అండ్ నా డెమో మెయిల్ ఐడి కాబట్టి నాలుగు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ అయితే లేవు. అండ్ నాలుగు వచ్చేసి కోరా ఉంది, ఇంకొకటి ఎన్ఓసి 19CS65 అనౌన్స్ అని ఉంది. అండ్ ఇవైతే కొన్ని 3 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, వీటిని అన్సబ్స్క్రైబ్ అయితే చిక్కడి నుంచి ఇట్లా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకు ఆ మెయిల్స్ నుంచి మనకు మళ్ళీ మెయిల్స్ అనేది రావు. సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం అయితే బెల్ ఐకాన్ మనకు నోటిఫికేషన్ వస్తుంది ఆ యూట్యూబ్ లెట్లోనో. అండ్ దీనిలో కూడా సేమ్ అంతే, మనకు సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనకు మెయిల్స్ అనేవి వస్తాయి. మనం ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసినామంటే అండ్ అలాంటి మెయిల్స్ అవి రావన్నట్టు మనకు. అండ్ మనం ఆ మెయిల్స్ అన్ని మనం ఒకసారి డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఆ మెయిల్స్ అనేవి ఇలా డిలీట్ చేయాలంటే జస్ట్ ఏం లేదు, ఒకసారి చూపిస్తా. అండ్ మీకు ఇక్కడ చూడండి స్క్రీన్ పైన, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిల్ ఐడి ఉందనుకోండి ఇది. అండ్ ఇక్కడ ఈ మెయిల్ ఐడి ఉంది. ఓకే, ఇప్పుడు సోషల్లోకి వెళ్ళినట్టయితే మనకు లింక్డ్ఇన్ కానీ సోషల్ మీడియా అది ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చాలా మెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ అన్వాంటెడ్ మెయిల్స్. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ నువ్వు కొన్ని మెయిల్స్ ఉన్నాయి, నీకు ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయి అనుకో, నువ్వు ఇట్లా అన్ని సెలెక్ట్ ఆల్ కొట్టయితే నువ్వు డిలీట్ చేసామైతే నీ ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ పోతాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి సర్చ్ బార్లోకి వెళ్ళి, అండ్ ప్రైమరీ అయితే ప్రైమరీ, సోషల్ అయితే సోషల్, ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళి స్విగ్గీ అని టైప్ చేసుకోండి. ఇప్పుడు స్విగ్గీకి సంబంధించిన అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయన్నట్టు. ఓకే, ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళగానే మనకు స్విగ్గీకి సంబంధించిన అన్నీ వచ్చినాయి కదా, చూడండి. ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ అన్ని సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ ఆల్ కన్వర్షన్స్ దట్ మ్యాచ్ దిస్ సర్చ్, ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఏమవుతాయంటే ఏవైతే స్విగ్గీ అనే నేమ్తోని మనకు రిలేటెడ్గా ఉన్నాయో అవన్నీ మెయిల్స్ అనేవి అన్నీ సెలెక్ట్ అయిపోతాయి అన్నట్టు. వాటిని మనం డిలీట్ అయితే చేయొచ్చు ఇక్కడ ఇక్కడ నుండి. జస్ట్ వన్ క్లిక్తోని మనము స్విగ్గీకి సంబంధించిన మెయిల్స్ అన్నీ మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా మీరైతే లింక్డ్ఇన్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఈజీగా డిలీట్ చేసుకున్నట్టయితే మీకైతే మంచి క్లియర్గా మనకైతే మొబైల్ అయితే క్లియర్గా ఉంటారు, క్లీన్గా ఉంటుంది. అండ్ మనకి ఎలాంటి జంక్ ఫైల్స్ ఉన్నాయి, మీకు ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చినా అని మీకు ఈజీగా అనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఇది మీకు బాగా యూస్ఫుల్ అయితే అన్న కనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటే అవి మీకు ఎప్పటికీ దొరుకుతూ ఉంటాయి అన్నట్టు. అండ్ వీడియో మాత్రం ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా నచ్చితే కంప్లీట్ అయిపోయేదరికైతే మీరు చూడండి, వీడియో మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా కానీ. అండ్ వీడియో మాత్రం అయితే టేక్ కేర్, బాయ్ బాయ్.